రాయల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం నందు అపార అనుభవం గల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారుల ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు, ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును. కీళ్లవాతము, మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స, మోకాళ్లు, తుంటి మార్పిడి, క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు, కీ హోల్ ఆపరేషన్లు చేయబడును. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు. వెల్కమ్ టు సీఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. మన కోసం ఎందరినో ఎదిరించిన సీఎం జగన్ మనల్ని గౌరవించి మనకి చేసిన మేలుకు ప్రతిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 2024లో 175 నియోజకవర్గాల్లో ఫ్యాన్ ఎగరవేయాల్సిన బాధ్యత మనకు ఉంది. ఈ సభలకు నల్ల రిబ్బన్లు కట్టుకుని వస్తా అని చెప్పిన వాళ్ళు కనిపించడం లేదు. 2024లో గెలుస్తామని అపోహ అనుకో లోకేష్ ధర్మవరం బహిరంగ సభలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ రోజు మీ ముందు జగన్ అన్నని కాపాడుకొని 2024లో 151 కాదు 175 నియోజకవర్గాల్లో ఫ్యాన్ జెండా ఎగిరే విధంగా ఈ రోజు మనం ఎంత నడవాల్సిన బాధ్యత ఈ రోజు మనం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం సోదరులారా. ఈరోజు ముఖ్యంగా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బడుగు బలహీన మైనార్టీలకు కానీ ఒకటి అడుగుతా ఉన్నాను సోదరులారా. మామూలుగా మనకి అంత చేస్తే నమ్మకంగా ఉంటాము అన్న ఒక పేరు మనందరికీ కూడా ఉంది. ఎందుకంటే మనకు తెలుసు, మనకి సాయం చేసినా, మనకు అంటగా నిలబడినా, మన ఎంత దూరమైనా సరే వాళ్ళ కోసం ప్రాణమైనా ఇచ్చేదానికి సిద్ధపడే వాళ్ళు బడుగు బలహీన వర్గాల మైనార్టీ సోదరులు. ఈరోజు ఎంతోమందిని వ్యతిరేకించి ఎంతమంది వద్దన్నా సరే ఈరోజు మనకి గౌరవం ఇచ్చి, మనకి రాజకీయ అవకాశాలు ఇచ్చి ముందుకు తీసుకువెళ్తున్న జగన్మోహన్ రెడ్డిని 2024లో మనం కానీ కాపాడుకోకపోతే ఇంకా ఏ నాయకుడు కూడా రేపొచ్చే తరాల్లో వీళ్ళకి చేసినా కూడా ఉపయోగం లేదు కాబట్టి, వీళ్ళకి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, మనం చేయాల్సిన అవసరం లేదని ముందుకు వెళ్ళే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే ఇంతకన్నా రెట్టింపు ఈరోజు నేను నమ్మిన మహిళా తల్లులు, నేను నమ్మిన బీసీ సోదరులు, నేను నమ్మిన ఎస్సీలు, నేను నమ్మిన ఎస్టీలు, నేను నమ్మిన మైనార్టీలు నా వెంట నడిచారు, నన్ను మళ్ళీ గెలిపించారు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు దీంతో వాళ్ళకి ఇంకా ఎక్కువ చేయాలనే ఆలోచన చేసే మన నాయకుడు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తాను సోదరులారా. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, ఐదు రోజుల నుంచి దాదాపు నేను 4-5 సభకి వెళ్తా ఉన్నా, ప్రతి సభలో ఒకటి చూస్తా ఉన్నా. ఆ పప్పు గారు ఒక మాట అన్నాడు, సాధికార యాత్రలో మేము నల్ల రిబ్బన్లు కట్టుకొని వస్తామని. చూస్తా ఉన్నా ఎక్కడన్నా నల్ల రిబ్బన్లు కట్టుకొని వస్తారా అని, ఎక్కడైనా వస్తారా అని. అరే మాటలు చెప్పటం కాదు బే, వచ్చి చూడు, తొక్కుకోకపోతామని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. ఊరికైనా మైకు ఉందని మైకుల ముందు పేలటం కాదు, తొక్కుకోకపోతామని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. మాటకు వస్తే ఒకటి చెప్తా ఉంటాడు, ఏదో పెద్ద 2024లో మేము అధికారంలోకి వస్తామంట, ఒక ఎర్ర బుక్ రాశాను, ఇదిగో ఒక పుస్తకం, ఈలో మీ అందరి సంగతి తెలుస్తానంట. 2024 తర్వాత ఆ పుస్తకం మడిచి ఎక్కడ పెట్టుకోవాలో ఆడబెట్టుకోమని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరు కూడా ఒకటే ఆలోచనతో ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి పర్యవేక్షణలో డాక్టర్ జి ప్రణీత్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు ఆధ్వర్యంలో అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, క్యాట్ ల్యాబ్, 24 గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగంతో పాటు విషజ్వరాలు, పాయిజనింగ్ మరియు జనరల్ కేసులు చూడబడును. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, డే కేర్, డయాలసిస్ యూనిట్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.